హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో మీ అందరి కోసం బోన్లెస్ చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. ఈ రెసిపీ వచ్చేసి పక్కా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, కానీ కొన్ని టిప్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆ టిప్స్ తెలియకనే చాలామంది ఈ రెసిపీ చేస్తున్నప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఆ టిప్స్ అన్నీ కూడా మీకు రెసిపీ చూపిస్తూ మధ్య మధ్యలో వీడియోలో మీతో చెప్తూ ఉంటాను. పక్కా రెస్టారెంట్ రుచితో ఉండే ఈ బోన్లెస్ చికెన్ బిర్యానీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం నేను వచ్చేసి 1 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 6 కప్స్ రైస్ చేస్తున్నాను. చికెన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోకండి, ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, అంత ఇవైతే సరిపోతాయి. ఇలా తీసుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్ తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకొని వీటన్నిటిని బాగా చికెన్కి పట్టేంత వరకు ఒక 1 మినిట్ పాటు బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు బాగా కలపడం వల్ల చికెన్ కొంచెం సాఫ్ట్ అయ్యి మనం ఫ్రై చేసినప్పుడు చికెన్ రబ్బర్లాగా కాకుండా సాఫ్ట్గా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మసాలాలు కూడా చికెన్కి బాగా పడతాయి. ఆ తర్వాత దీనిలో 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీన్ని 1-2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. 1-2 అవర్స్ తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ మైదా, 1-2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ లేకపోతే రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని యాడ్ చేసి మరొకసారి బాగా కలపండి. బాగా కలిసిన తర్వాత 1 ఎగ్ తీసుకొని దాన్ని బాగా బీట్ చేసి దాన్ని కూడా ఈ చికెన్ మసాలాలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఎగ్ యాడ్ చేయడం వల్ల చికెన్ని మనం ఫ్రై చేస్తున్నప్పుడు మనం కలిపిన మసాలాలన్నీ కూడా విడిపోకుండా చికెన్కి బాగా పట్టి ఉంచుతుంది. ఆ తర్వాత 1 పెద్ద బాండీ తీసుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా చికెన్ పీస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి ఆయిల్లో. మీరు కనుక ఒకేసారి చేత్తో తీసుకొని అన్నీ ఆయిల్లో వేయడం వల్ల ఒకదానికొకటి అతుక్కోవడంతో పాటు సరిగా ఫ్రై అవ్వవు. ఇలా 1 బై 1 యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ ఎక్కడ అంటుకోకుండా ఫ్రై అవ్వడంతో పాటు చికెన్ చాలా క్రిస్పీగా కూడా ఫ్రై అవుతుంది. ఇలా అన్నీ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ బాగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ వేసిన వెంటనే గరిట పెట్టకండి. చికెన్ వేసిన వెంటనే గరిట పెట్టి తిప్పినట్లయితే మసాలా అంతా విడిపోతుంది. 4 మినిట్స్ టైం ఇవ్వండి. 4 మినిట్స్ తర్వాత మనం ఇలాగ గరిట పెట్టి తిప్పినా కానీ
చికెన్కి ఉన్న మసాలా విడిపోదు, అప్పటికే మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయి ఉంటాయి కదా, సో అందువల్ల విడిపోదు. 6 to 8 మినిట్స్కి బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయి ఉంటాయి, అప్పుడు వాటిని తీసి పక్కన పెట్టుకోండి. అలాగే మిగతా వాటన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బాండీలో కొంచెం నూనె వేసి వేడి చేసుకున్న తర్వాత దానిలో కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకొని కరిగించుకోవాలి. బటర్ బాగా కరిగిన తర్వాత కొంచెం జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 4-5 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకున్నవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక రెమ్మ కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది కరివేపాకు ఈ బిర్యానీకి. ఆనియన్స్ హాఫ్ కుక్ అయిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో మనం ఆనియన్స్ ఎంతైతే తీసుకున్నామో దానిలో సగభాగం టొమాటో ముక్కల్ని తీసుకొని అవి యాడ్ చేసుకొని అవి బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే టేస్ట్ తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని మసాలాలన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. కంటిన్యూస్గా తిప్పుతూ ఫ్రై చేసుకోండి, లేకపోతే మసాలాలన్నీ మాడిపోయే అవకాశం ఉంటుంది. మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 2 కప్స్ కర్డ్ తీసుకోవాలి. సో ఇదైతే రెడీగా పెట్టుకోండి, బాగా చిలికి పెట్టుకోండి. 2 కప్స్ కర్డ్ని బాగా చిలికి దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా తిప్పాలి, లేకపోతే పెరుగు గడ్డలుగా అలాగే ఉండిపోతుంది. ఇలా మసాలాలతో పెరుగు మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టిన తర్వాత దీనిలో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చికెన్కి వాటర్ యాడ్ చేసిన తర్వాత మాత్రం గరిటె పెట్టి ఓవర్గా మిక్స్ చేయకండి. అలా చేసినట్లయితే మాత్రం మసాలా సాఫ్ట్ అవ్వడం వల్ల చికెన్కి పట్టిన మసాలా విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దీనిలోనే మీకు ఇష్టమైతే రెడ్ ఫుడ్ కలర్ని కూడా కొంచెం యాడ్ చేసుకోండి. నేను వీడియో కోసం అని చెప్పేసి కొంచెం యాడ్ చేశాను, మీకు ఇష్టముంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కలర్ని స్కిప్ చేసేయండి. దీనివల్ల అయితే టేస్ట్ ఏం మారదు, చూడ్డానికి మాత్రం రెస్టారెంట్ నుంచి తెచ్చిన బిర్యానీలాగా కనబడుతుంది అంతే. ఆ తర్వాత దీనిలో మీకు ఇష్టముంటే కొంచెం టేస్టింగ్ సాల్ట్, లేకపోతే అజీనోమోటో అంటారు, అది కూడా కొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేశాను, టేస్ట్ బాగుంటుందని. ఇలా దీన్ని ఒక 3 to 4 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతున్నప్పుడు ఒక 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. త్రీ టు ఫోర్ మినిట్స్కి ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత దీనిలో ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తీసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక 6 కప్స్ బాస్మతి రైస్ని మనం 1 గంట పాటు ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద గిన్నెలో మనం రైస్ ఎన్నైతే తీసుకున్నామో దానికి 2 రెట్లు ఎక్కువ వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇలా ఎక్కువ వాటర్ బాయిల్ చేసుకోవడం వల్ల మనం తీసుకున్న రైస్ యాడ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, అంటే ముద్దవ్వకుండా విడివిడిగా రైస్ అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అప్పుడు ఆ రైస్ బిర్యానీకి యూజ్ చేయడం చాలా బాగుంటుంది.
ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దీనిలో కొత్తిమీర పుదీనా కొంచెం ఆయిల్ అలాగే వాటర్ కొంచెం సాల్టీగా ఉండే విధంగా salt యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలో బిర్యానీ ఆకులు రెండు కొంచెం షాజీరా అలాగే బిర్యానీ మసాలాలు చెక్క లవంగం మరాఠీ మొగ్గ స్టారాని ఇవేటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ ని బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ బాగా రోల్ బాయిల్ అవుతున్నప్పుడు మనం తీసుకున్న రైస్ ని యాడ్ చేసుకోవాలి రైస్ ని ఎప్పుడు కూడా ఒక గంట పాటు ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి ఇలా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలో 75% కుక్ అయిన రైస్ ని ఒక లేయర్ గా వేసుకోవాలి ఎప్పుడైనా బిర్యానీ చేస్తున్నప్పుడు వెడల్పాటి గిన్నె అడుగు మందంగా ఉండే గిన్నెని తీసుకోవడం వల్ల మనకి అడుగు మాడకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది బిర్యానీ అలాగే దమ్ కూడా పర్ఫెక్ట్ గా అవుతుంది ఇలాగా లేయర్ బై లేయర్ మనం 75% 80% ఇలాగ లేయర్ బై లేయర్ మనం రైస్ ని యాడ్ చేసుకుంటూ రావాలి ఇలాగ సగం రైస్ ని మనం యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎసురుగా మరుగుతున్న వాటర్ ని ఒక కప్పు ఇలాగ రైస్ మీద పోసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది కూడా ఈ రైస్ మీద వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసిన తర్వాత మిగిలిన రైస్ ని కూడా ఇలాగ లేయర్ బై లేయర్ మనం యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ మొత్తాన్ని లేయర్ బై లేయర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడిని కూడా ఇలా చల్లుకోండి దీనివల్ల ఈ బిర్యానీ టేస్ట్ మొత్తం మారిపోతుంది చాలా చాలా ఫ్లేవర్ గా ఉంటుంది ఆ తర్వాత దీని మీద కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత మీ దగ్గర టిష్యూ ఉంటే టిష్యూ లేకపోతే ఏదైనా క్లాత్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా టిష్యూని పరుచుకొని దాని మీద కొంచెం వాటర్ చల్లుకోండి దానివల్ల ఆవిరి బయటికి పోకుండా పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద బిర్యానీ గిన్నె పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకోవాలి 15 మినిట్స్ సరిపోతుందండి ఎక్కువ టైం అయితే చేయకండి అడుగు మాడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వండి ఆ తర్వాత ఒకసారి జాగ్రత్తగా మిక్స్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టి ఆ తర్వాత తినండి అప్పుడు మీరు పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ బోన్లెస్ చికెన్ బిర్యానీ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు సో ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి అంతకన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్